దీంట్లో చూస్తే ఫ్యాన్ లేదు, లోపల మోటార్ ఒకటే ఉంది, ఫ్యాన్ లేదు. ఎలా గాలి వస్తుందో నాకు కూడా అర్థం కావట్లే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు వీడియోని. లైక్ చేస్తే నా వీడియోస్ కొంచెం బూస్ట్ అవుతాయి అండ్ అలాగే మీకు కూడా నాకు కూడా మోటివేషన్ వస్తుంది వీడియోస్ ఇంకా ఎక్కువ చేసేదానికి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సో లైక్ చేశారంటే మన ఛానల్కి మీరు ఒక్క సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. సో మీరే మా ఛానల్స్కి అన్నిటికీ బ్యాక్ బోన్. మీరే లైక్ చేయకపోతే ఇంకా వీడియోస్ మేము చేసి కూడా వేస్ట్ కదా. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి వచ్చేసరికి నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టా. సో నేను ఒక కూలర్ అయితే తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళకి రిలేటివ్స్కి. సో ఆ కూలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేసి బాగా మీకు చూపిద్దామని అయితే ట్రై చేశాను. సో బట్ అదైతే అటర్ ఫ్లాప్ అయితే అయింది. సో కానీ చేయాలి కదా వీడియో. సో అది అటర్ ఫ్లాప్ అయినా కూడా వీడియో అయితే చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆ కూలర్ వచ్చేసి కెన్స్టార్ అయితే మోడల్ అది. సో నేను తీసుకోవడం జరిగింది, దాన్ని ఆన్లైన్లో బుక్ చేసి అమెజాన్లో తీసుకొని మొత్తం అన్బాక్సింగ్కి రెడీ చేసుకొని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చేసిన తర్వాత లాస్ట్కి దాన్ని చూస్తే దాంట్లో ఫ్యాన్ అయితే లేదు. సో ఫ్యాన్ లేకపోవడం వల్ల అది మొత్తం వీడియో అంతా వేస్ట్ అయ్యింది అండ్ అలాగే మళ్ళీ నేను తీయడం జరుగుతుంది వీడియోని. సో దాంట్లో ఎందుకు ఏం జరిగింది టోటల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అనేటివి, ఇంకేదైనా ప్రోడక్ట్స్ అనేటివి నేను ట్రై చేశా బట్ అది వర్కౌట్ అవ్వాల. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం నేను అన్బాక్సింగ్ చేశాను కదా, దాన్ని ఏం చేశాను టోటల్గా అదంతా చూడండి, లాస్ట్లో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా రికార్డ్ చేసిన వీడియో మొత్తం మీకైతే ఇప్పుడైతే ప్లే చేసి అయితే చూపిస్తా. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇదే ఇలా అయితే కనిపిస్తుంది. సో కూలర్ అనేది సో కెన్స్టార్ అనే మోడల్, మీకు కలర్ అంతా బ్లోయర్ అయితే మీకు ఇక్కడైతే ఉంటుంది. సో దీంట్లో చూస్తే ఫ్యాన్ లేదు, లోపల మోటార్ ఒకటే ఉంది, ఫ్యాన్ లేదు. ఎలా గాలి వస్తుందో నాకు కూడా అర్థం కావట్లే. సో లోపల కనిపిస్తుందో లేదో మీకు కెమెరా మీకు ఇప్పి చూపిస్తాను చూడండి, లోపల ఫ్యాన్ లేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల అయితే ఫ్యాన్ అయితే మీకు కనిపించదు, ఓన్లీ మోటార్ ఉంది, ఫ్యాన్ అయితే గాలిలో ఎగిరిపోయింది, ఫ్యాన్ అయితే ఇవ్వలేదు దీనికి. సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటాయి కొన్ని కొన్ని. మనం ఇంత రేటు పెట్టి తీసుకున్నప్పుడు ఫ్యాన్ కూడా ఇవ్వలేదు చూడండి లోపల. అది ఎలా మిస్ చేస్తారు, మళ్ళీ కంపెనీది కెన్స్టార్ మోడల్, కంపెనీది మీకు ఫ్యాన్ ప్రొవైడ్ చేయలేదు లోపల. ఇప్పుడు నేను రన్ చేసినా ఏం తిరుగుతుంది, ఫ్యాన్ ఒకటే కదా, మోటార్ ఒకటి తిరుగుతుంది. సో రన్ కూడా అయితే మనం చేసి అయితే చూద్దాం, సప్లై ఇద్దాం దీనికి ఒకసారి. సో ఫ్యాన్ ఉంది కానీ లోపల పడిపోయినా చూడండి. సో ఫ్యాన్ కనిపిస్తుంది కదా కెమెరాలో, సో లోపల అయితే ఫ్యాన్ అయితే పడిపోయినది. సో ఇప్పుడు దాన్ని మనం తీసి ఫిట్ చేయాలి. ఫిట్ చేసి అయితే చూస్తాను నేను, మ్యాక్సిమం ట్రై చేస్తా. సో వర్క్ అయ్యేదానికి అది ఇరిగిపోయినదో మరి ఏమైందో కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే మోటార్ రన్ అవుతుందో లేదా చెక్ చేద్దాం సప్లైలో ఇచ్చి. సో ఫ్రెండ్స్ సప్లై అయితే ఇచ్చా, సో ఆన్ చేసా, మోటార్ అయితే రన్ అవుతా ఉంది. సో కూలింగ్ మోటార్ ఏమో తెలియదు కానీ కూలింగ్ మోటార్ కూడా ఆన్ అవుతుంది. సో మోటార్ అయితే రన్ అవుతుంది. ఓకే, హై స్పీడు, లో స్పీడు, మీడియం స్పీడు, ఫ్యాన్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఫ్యాన్ అయితే లోపల పడిపోయాను అది. సో దీన్ని రిటర్న్ పెట్టి అవన్నీ చేసే బదులు ఇప్పి మనమే అయితే రెడీ చేసుకోవచ్చు సింపుల్గా, అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది ఏంది టోటల్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ దీనికి బ్యాక్ డోర్ అయితే ఇప్పా. సో ఇప్పుడే దీనికైతే మొత్తం కన్సీల్డ్ అయితే ఉంది. సో దీనికి కన్సీల్ చేసేసి స్క్రూలు అయితే వేసినారు. సో కనిపిస్తుంది కదా ఫ్యాన్ అయితే, ఇక్కడైతే మీకు ఫ్యాన్ అయితే పడిపోయినది. సో ఇది పని చేస్తుందా లేదా ఇరిగిపోయి పడిపోయిందా అని చూద్దాం. జస్ట్ చెక్ చేసి ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం, బాగా వచ్చిందంటే ఓకే, లేదంటే రీప్లేస్మెంట్ పంపించాల్సిందే. ఇలా అయితే ఉంటాయి కొన్ని కొన్ని, చూస్తున్నారు కదా అలా అయితే ఉంటాయి. ఫ్యాన్ కూడా రావట్లేదు, తీసి అయితే చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేయడం జరిగింది ఫ్యాన్ కూడా. ఫ్యాన్ కూడా ఓపెన్ చేసా, నట్ అయితే తీసా, కానీ నట్టు థ్రెడ్డింగ్ అయితే లోపలికి అయితే పోవట్లేదు, ఫిట్టింగ్ కూడా కరెక్ట్ కావదు. సో ఇప్పుడు నేను ఈ నట్టు మార్చి కొత్త ఫిట్ చేసుకునే బదులు దీన్ని రిటర్న్ పెట్టడమే కరెక్ట్ అయితే అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే ఇది దాదాపు 5500 దాకా పడింది ప్రైస్ అయితే. సో ఇంత పెట్టి మనం మళ్ళీ దీనికి రిపేర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో రిటర్న్ పెడతా, ఈసారన్నా మంచి పీస్ వస్తుందేమో చూద్దాం. సో చూస్తున్నారు క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ పెద్ద గొప్పగా అయితే లేదు, హైట్ కూడా తక్కువ. సో చూస్తున్నారు చిన్నదే కూలర్ కూడా, మీకు మొత్తం ఇంటీరియర్తో సహా మొత్తం అయితే చూపిస్తా చూడండి. సో దీనికి పైన నుంచి మీకు ఇక్కడ క్లాంప్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని నుంచి ఈ మూడు ప్యాడ్స్కి అయితే పోతాయి. ప్యాడ్స్ కూడా చూడండి వీళ్ళు కమ్మితో కొట్టున్నారు, సో మరీ దారుణం ఇది. దీనికి ఎటువంటి ఇంకా ఏమి ప్రొటెక్షన్ అయితే లేదు. సో స్క్రూస్ కూడా వేయలేదు, ఓన్లీ జస్ట్ కమ్మితో కట్టి లైకే అసెంబ్ల్డ్ మోడల్ లాగైతే ఉంది అంతే. అసెంబ్ల్డ్ మోడల్ ఎలా ఉంటుందో
సేమ్ అలానే ఉన్నది. సో దీనికి ఎంత పట్టాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లోనే మీకు బజాజ్ మోడల్ అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, పర్సనల్ ఎయిర్ కూలర్, దాన్ని బెటరు దీనికంటే కూడా. సో ఇది రేపు ఏం పీస్ వస్తుందో చూద్దాం. ఇది రేపు ఫ్యాన్ లేకుండా వస్తుందో మోటార్ లేకుండా వస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడైతే ఫ్యాన్ లేకుండా వచ్చింది, ఫ్యాన్ ఫిట్ చేయాలనుకున్నా ట్రై చేశా. సో నార్మల్గా నేనైతే ఎలక్ట్రీషియన్ కాబట్టి ఫిట్ చేసేదానికి అయితే ట్రై చేశాను. సో ఫిట్ చేసుకుని వాడుకోవచ్చు, కానీ నేను వాడను. ఇదైతే కంప్లైంట్ అయితే పోవాలి, మీకు కూడా తెలియాలి కాబట్టి నేను అయితే వీడియో అయితే రికార్డ్ చేసినా. సో ఇంకొక పీస్ అయితే మనం ఆర్డర్ పెట్టుకుందాం, ఏం పోయింది. సో ఫ్యాన్ లేకపోతే మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి చెప్పండి, రిపేర్ చేసుకొని. ఏదో ఒక మీ లేదా నాకు కాకుండా ఇంకేదన్నా కస్టమర్కి వెళ్ళుంటే ఇది అప్పుడు మీరు ఏమి చేసి ఉండలేరు కదా, అవి పెట్టి ఆన్ చేసి ఉంటారు, రన్ కాకపోతే మళ్ళీ రిటర్న్ పంపించుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, కంపెనీస్ కూడా జాగ్రత్తగా చూసుకొని పంపించాలి కస్టమర్కి పంపించేటప్పుడు. సో నేను బ్లోయర్ మోటార్ ఎత్తడమే నాకు కనిపించింది ఫ్యాన్ లేదని చెప్పి. సో ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే వీడియోకి అయితే ఇంతే. సో బ్యాక్ మీకు ప్యానల్ కూడా ఇది కనిపిస్తుంది కదా. సో ఇది కూడా జస్ట్ ఇది క్లాంపులు, దీనికి స్క్రూలు వేసి ఫిట్టింగ్ అయితే చేశారు. సో హనీ కుంబ్ ప్యాడ్ అయితే మామూలుగా గ్రీన్ రాదు, దీనికైతే గ్రీన్ వచ్చింది. సో బాగానే ఉంది హనీ కుంబ్ ప్యాడ్ అని, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నా డిసప్పాయింట్ అయితే బయట నుంచే చూసే కమ్మీతో కట్టడం. సో ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. సో ఈ ఐరన్ కమ్మీస్, ఇవన్నీ ఐరన్ బాడీనే, ప్లాస్టిక్ బాడీ విత్ ఐరన్ మోటర్. ఇది కూడా మోటర్ ఏం క్వాలిటీనో కూడా తెలీదు. సో మోటర్ అయితే కెన్స్టార్ అని అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేస్తున్నారు, 75 వాట్ అని చెప్పి 3000. ఇది కాపర్ వైండింగా లేదు అల్యూమినియం వైండింగా కూడా మనకైతే ఐడియా లేదు చూసేదాకా ఇప్పి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూసారు కదా. సో లాస్ట్కి నేను ఏం చేసేదాన్ని, సో నేను టెక్నీషియన్ కాబట్టి, ఎలక్ట్రీషియన్ కాబట్టి నేను అడ్జస్ట్ చేసి ఏదో ఒకటి చేసి దానికి ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో నేను రిటర్న్ పెట్టాలని కూడా ట్రై చేసేదాన్ని, రిటర్న్ పెట్టినా కూడా అదైతే వర్కౌట్ అవ్వాలా, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు రిటర్న్ అనేది. సో రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ అయ్యింది కానీ చాలా లేట్ ప్రాసెస్. సో అందుకని చెప్పి అంతసేపు మనం వెయిట్ చేయలేం కాబట్టి, సో నేనైతే ఫిట్టింగ్ అయితే చేసి రెడీ చేసి వాళ్ళకైతే ఇచ్చేయడం జరిగింది. సో మనం బుక్ చేసింది రావాలంటే బాగానే వచ్చింది ప్రోడక్ట్ అయితే, బట్ అంత క్వాలిటీ అయితే లేదు. మెయిన్ కెన్ స్టార్ అనేటివి డెజర్ట్ కూలర్స్ అనేటివి చాలా బాగుంటాయి, నేను చాలా చూసాను డెజర్ట్ కూలర్స్ కెన్ స్టార్లో, బట్ ఈ కూలర్ ఇలా ఎందుకు వచ్చిందో నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. సో చాలా క్వాలిటీ లెస్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ వచ్చింది వేరు. సో బాగా అయితే వస్తుంది అనుకున్నా, బట్ బాగానే పనిచేస్తుంది కానీ సో నాకు అంత మంచిగా అనిపించలేదు ఆ కూలర్ అనేది. సో ఫ్యాన్ ఊడిపోవడమే కాదు, సో సైడ్ హనీ కుంబ్ ప్యాడ్స్ వచ్చేసి మంచి క్వాలిటీగా అయితే లేవు. అండ్ అలాగే అవి డిశ్చార్జబుల్ కాదు, అంటే తీసుకోలేం, హనీ కుంబ్ ప్యాడ్స్ తీసి మనం వేయలేం. ఖచ్చితంగా దానికి స్క్రూలు ఉంటాయి, బ్యాక్ స్క్రూలు, అవి తీసి మళ్ళీ తీసి బిగించాలి. సో అసెంబ్లీ మోడల్ ఎలా ఉంటుందో బయట మనకు షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఆ టైప్ నాకు ఫీలింగ్ అయితే వచ్చేసింది, కంపెనీ ఫీలింగ్ అయితే రాలేదు. సో నెక్స్ట్ బజాజ్ కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి పర్సనల్ ఎయిర్ కూలర్స్, నేను అవి బాగుంటాయి. సో నేను చూసిన వాటిలే మీకైతే షేర్ చేస్తా. సో చాలామంది నేను చూడకుండా చెప్తున్నాను అనుకుంటారు, బట్ నేను చూసిన తర్వాతే మీకు ఆ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడో కొన్ని మోడల్స్ని స్పెసిఫికేషన్స్తో మీకు సజెస్ట్ చేస్తా, లేకపోతే సామాన్యంగా ఏ ప్రోడక్ట్ని డైరెక్ట్గా చెప్పను. నేను చూసినట ఎక్కడో ఒక ఇంట్లో కస్టమర్ ఇంట్లో చూసినాకే మీకైతే రికమెండ్ చేయడం జరుగుతుంది, అంత సింపుల్గా అయితే రికమెండ్ చేయను. కెన్ స్టార్ అనేది దానికి ఎందుకు నేను వెళ్ళానంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. సో అది అడిగిన వాళ్ళు తక్కువ రేటుకి అడిగారు, 5000 బిలో అడిగారు. నేను అందుకే ఇంకా దానికి వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా మంచి ప్రోడక్టే నేను తీసుకోండేవాడిని. సో బట్ ప్రైజ్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసుకున్నా కూడా వర్త్ అయితే కాదు. 5000 అంత నాకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే అనిపించలేదు. 5000 కూడా బజాజ్ నుంచి ఉంది, దాంట్లో కూడా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో అన్నీ బాగుంటాయి దాంట్లో, మోటార్ క్వాలిటీ బాగుంటుంది, హనీ కుంబ్ ప్యాడ్స్ క్వాలిటీ బాగుంటుంది, దాని ఫిట్టింగ్ బాగుంటుంది. సో అసెంబ్ల్డ్ మోడల్ అంటే ఫిట్టింగ్ ఉంటుంది కదా, సో డిజైన్ అనేది అది చాలా బాగుంటుంది. దీంట్లో అది ఏమైతే నాకు మంచి సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. నేను దాన్ని ఫ్లిప్కార్ట్లో బై చేశాను, మర్చిపోయా, అమెజాన్ కదా, ఫ్లిప్కార్ట్లో బై చేశాను. అప్పుడే దాన్ని అనుకోవడం జరిగింది, ఫ్లిప్కార్ట్లో బై చేయడం అంటే దాంట్లో చాలా వరకు అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, దాంట్లో చూసి అయితే తీసుకోవాలి. అందుకే ఎక్కువ అమెజాన్కే షిఫ్ట్ అయ్యేది. అమెజాన్లో మంచి ప్రీమియం కొంచెం బాగుండే ప్రోడక్ట్స్ అమెజాన్లో సేల్ అవుతూ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్లో అలా కాదు, మొత్తం అంతా సేల్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవుతూ ఉంటాయి. మంచిగా అవుతూ ఉంటాయి, చెడు అవుతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు ఏదైనా మీకు ఫ్లిప్కార్ట్లో అయితే దొరికేస్తుంది. అందుకే వాళ్ళు రీఫండ్ తీసుకోరు, రీప్లేస్మెంట్ ఎవరు, చాలా పెద్ద హెడ్ఏక్ ఫ్లిప్కార్ట్లో. సో బై చేయాలంటే ఎక్కువ అమెజాన్లో బై చేయండి, ఫ్లిప్కార్ట్ కంటే కూడా మీరు అమెజాన్కి షిఫ్ట్ అయ్యి ఏదన్నా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్లో బై చేయండి. లేట్ అయినా కూడా
వాళ్ళు రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా అయితే ఇస్తారు అమెజాన్ వాళ్ళు. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ కూలర్స్ అనేది చెప్పాను కదా, ఏది పెడితే అది తీసుకోవద్దు. మేము కానీ యూట్యూబర్స్ ఏదైతే షేర్ చేస్తారో కొన్ని ఛానల్స్లో షేర్ చేస్తూ ఉంటాం కదా, సో వాటినే మీరు మెయిన్గా దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. సో నేను ఇప్పుడు వీడియో చేయడం కూడా మెయిన్ కారణం ఏంటంటే ఆ ప్రోడక్ట్ కొనకూడదు అని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో దాన్ని కొనమనేది చెప్పను, అది నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను ఫిట్టింగ్ చేసి వాడినా కూడా నాకైతే ఆ ప్రోడక్ట్ అనేది నచ్చలేదు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా మన ఛానల్లో వీడియోస్ అయితే ఎలా అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్లోనే దొరుకుతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తూ ఉంటా. సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. దాన్ని బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.